మళ్ళీ పాత తెలంగాణ మంచినీళ్ళ గోసలు బిందెల కొట్లాటలు కాలిపోయిన మోటార్లు పునరావృతం కాంగ్రెస్ సర్కార్ పై మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ పరిపాలించే సామర్థ్యం శక్తి తెలివి లేకే కరెంటు నీటి కొరత రాష్ట్రంలో ఇప్పుడు పంట ఎండని మోటార్లు కాలని జిల్లాలు లేవు ఇరవై లక్షల ఎకరాల్లో పంటలు ఎండినై ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు చనిపోయిన రెండు వందల తొమ్మిది రైతుల వివరాలు సిఎస్ కు పంపాం వారి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల చొప్పున పరిహారం ఇయ్యాలే ప్రజలను మభ్యపెట్టి ారు రుణమాఫీ తులం బంగారం పింఛన్లు పంటల బోనస్ ఏమైనా హామీలు నెరవేర్చేదాకా వదిలిపెట్టాం ప్రభుత్వాన్ని వెంటాడుతాం కేసీఆర్ బయలుదేరే ఆగడు గద్దలెక్క వాళ్ళుతా భరతం పడతా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు గాల్సి వాత పెట్టాలి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రెండు మూడు రోజుల్లో స్పందిస్తానని వెళ్ళడి అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది రైట్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి స్పందిస్తానని చెప్పిండ్రు స్పందించిండ్రు దానికి ఒక క్లారిటీ ఇచ్చిండ్రు ఎవరైతే ఈ తెలివి రేఖ దద్దమ్మ లెక్క మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ నోర్లు మూతబడ్డాయి అని చెప్పుకోవాలి కేసీఆర్ క్లారిటీ నుంచి ఇక మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా రెండు మూడు రోజుల్లో స్పందిస్తానని వెళ్ళడి కుక్కలు మత్తుగా మరుగుతాయి మరుగటోళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి కంపల్సరీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద స్పందిస్తా అని చెప్పేసి రెండు మూడు రోజులల్లో కేసీఆర్ మాట్లాడిరు ఇక మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏంది కేసీఆర్ నోరిపితే ఎటువంటి మాటలు బయటకు వస్తే ఎవలి వెన్నురో వణుకు మొదలవుతుంది అనేది మొత్తం మీద మనం చూడొచ్చు